విశాఖపట్నం వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజ్ వలన ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 50 లక్షల నుండి కోటి రూపాయలు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు గణబాబు మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన గ్యాస్ లీక్ను అరికట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు పాసిపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ముందు సేఫా కాదా ఇక్కడ ఉండే నివాసస్తులు? సేఫ్ అంటే గ్యాస్ డిటెక్టర్స్ లేకపోతే పొల్యూషన్ డిటెక్టర్స్ ద్వారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముందు చెక్ చేయాలి. పబ్లిక్ సమ ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదం కాదు ఇది. ఇండస్ట్రీలో ప్రమాదం జరిగితే పబ్లిక్ సఫర్ అవుతున్నారు. అన్ని వేల మంది అంతా ఊరు ఊరు ఇది ఊరు మొత్తం అందరూ వేల సంఖ్యలో ఉన్నారు. అందరూ ఇల్లు ఖాళీ చేసి బయటికి పోతున్నారు. ఇప్పుడు అఫీషియల్ లెక్కలు 7 చెప్తున్నారు కానీ ఇది 20 ఉండొచ్చు 30 ఉండొచ్చు. నేను 4 గంటల నుంచి ఇక్కడ ఉన్నాను. చాలా బాడీస్ పడిపోయి ఉన్నారు. వాళ్ళు అన్కాన్షియస్ స్టేజ్లో హాస్పిటల్కి తరలించారు. వేరియస్ హాస్పిటల్స్లో ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళ లెక్క వీళ్ళకి తెలుసు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎవరైనా వైద్యం పొందితే వాళ్ళ లెక్కలు ఇంకా తెలియాల్సి ఉంది. ముందు సేఫ్టీ ఫస్ట్, మిగిలివన్నీ తర్వాత. ముందు ఈ గ్రామస్తులు అందరూ ఎప్పుడు ఇక్కడ నివాసానికి యోగ్యులా కాదా? గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు ఇక్కడ నివసించడానికి ఎంత టైంలో మరలా తిరిగి రావచ్చు? అసలు ఇక్కడికి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రావచ్చా రాకూడదా? ఎందుకంటే ఇంకా లీక్ కంటిన్యూ అవుతుంది. ఎన్ని గంటల్లో ఇది క్లోజ్ అవుతుంది, ఎన్ని గంటలు ఇక్కడ ఉంటుంది అనేది మెజర్ చేయాలి ఫస్ట్. ముందు వాళ్ళకి ఉండే భయాన్ని తొలగించడానికి ముందు ప్రయత్నం చేయాలి. ఇది నివాసయోగ్యమా కాదా అనే ప్రకటన ముందు యంత్రాంగం చేయాలి. ఇప్పుడు ఎంతమందో తేలాలి, ప్రభుత్వం ప్రకటన చేయాలి. ఎంతైనా వాళ్ళకి నష్టం, ఎందుకంటే ఇండస్ట్రీ చేయాలి కాబట్టి వాళ్ళకి ఎంత అయినా నష్టాన్ని పోడ్చాలి. నేను ముందు చెప్పేది ఇప్పుడు జరిగిన నష్టానికి ఎలాగూ ఇక్కడ కాంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, అన్నీ ఎలా డిమాండ్ చేస్తాం. కానీ ఇక ఇక్కడ నుంచి సఫరర్స్ చాలామంది ఊర్లు వదిలేసిపోయారు. ఇళ్లల్లో లూటీలు అవుతాయి, ఇళ్లల్లో ఓపెన్ చేసి వదిలేశారు. ఎంత నష్టపోతున్నారు వాళ్ళందరికీ ఏంటి? ఈరోజు ప్రాణ నష్టమే కాదు, ఈరోజు చాలామందికి లైఫ్ లాంగ్ వ్యాధిగ్రస్తులు అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ముసలి వాళ్ళకి అది బ్రీత్ చేశారు, లోపల ఉంటుంది అది. అది కాబట్టి దీని ఈ ప్రమాదాన్ని అంచనా వేయడం ఎంతమంది నష్టపోయారనేది అంచనా ఇప్పుడు రాలేము. ఈ 2-3 రోజులు తేలితే కానీ తేలలేము. కానీ ఈలోగా మనం అడిగేది ఎయిర్లో ఈ పొల్యూషన్ ఇంకా ఉంది, ఎంతసేపు ఉంటుంది, ఎక్కడి వరకు ఉంటుంది, దాన్ని ఎక్స్పర్టైజ్ చేసి ఏ ఏరియాస్ సేఫ్ అనేది ప్రకటన చేయాలి. ఆ తర్వాత ఇండస్ట్రీ పైన చర్యలు కానీ తక్షణం ఎందుకు దీని కారణాలు కానీ ఇవన్నిటిపైన ఎంక్వైరీ చేసి దానికి తగిన మూల్యం చెల్లించాలి. మరి ఇంతకాలం మీరు యాక్ట్లో పెట్టుకొని ఎవరిని అడిగి మీరు ఓపెన్ చేశారు? ఎన్ని కుటుంబాలకి వేల ప్రాణాలు బలిగొన్నారు? అంచేత తక్షణమే ముందు ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉందో చెక్ చేయాలి. అబ్బా ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళకి ఆరోగ్య విషయంలో ఇమీడియట్ గా అపోలోకి కానీ ఏదో కేజీహెచ్ అన్నారు. నా తెలుసు కేజీహెచ్ లో వెంటిలేటర్స్ లేవు, కోవిడ్ పేషెంట్లకి వెంటిలేటర్స్ లేవు. వాళ్ళని సూపర్ హాస్పిటల్ లో జాయిన్ చేసి మెరుగైన వైద్యం అందించాలి. చనిపోయిన వాళ్ళకి మినిమం 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయలు కూడా పరిహారం ఇవ్వాలి. ఇప్పటికి నా లెక్క ప్రకారంగా 18 మందికి సీరియస్ గా ఉంది. 80 మంది చనిపోయినారు, 7 కేజీ చనిపోయినారు, ఒకరు నూతులు దూకి చనిపోయినారు, 2000 కుటుంబాలు పారిపోయినారు. వేరే తెలియట్లేదు, తిండి లేక పిల్లలతో చెట్లు బొట్లు ఎక్కిపోయినారు, ఆ తోటల్లో ఉన్నారు. వాళ్ళందరినీ మళ్ళా సేఫ్ షెల్టర్ పంపించి సేఫ్ ఫుడ్ పెట్టి వాళ్ళకి ఎగిరి కూడా విషయంలో కూడా భద్రత కల్పించి జిల్లా యంత్రాంగం తక్షణమే